नरेंद्र मोदी मीदुन्नटुवंटि नम्मकमु विश्वासमु प्रजल लोपल ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా ఏకైక నాయకుడిలో ఎవరకైనా కనిపిస్తున్నాడు ఈ దేశంలో అంటే నరేంద్ర మోడీ గారే కనిపిస్తా ఉన్నారు ఇవాల్ పేదల కోసం పేదల యొక్క అభివృద్ధి కోసం పేదల పక్షాన ఆలోచిస్తూ పనిచేస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారే చెప్పి సందర్భం అని చెప్పాలి తప్ప పదేళ్ల నుంచి మూడవసారి అధికారంలోకి వచ్చి ఎక్కడ ఒక అవినీతి మరక లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు नरेंद्र मोदी गारु एनडीए प्रभुत्वं भारतीय जनता पार्टी प्रभुत्वं तुम ने पद ने अगर वस्तु मोदीपेटिंड वस्तु मोदीपेटिंड वस्तु लेकिन तप अभिवृद्धि गुरी एवर की आलोचन ले सोरी दोसक अला वस्तमो रामो ఇప్పుడే కుప్ప చేసుకుందామని ప్రతి ఎమ్మెల్యేలు అప్పుడే పర్సంటేజీలు ఎమ్మెల్యేలని వాళ్ళ వాళ్ళ తాలూకాలనే ప్రజలు మాట్లాడుకుంటున్నారు ప్రజల గురించి ఎవరు పట్టించుకుంటలేరబ్బా మేము ఏదో కాంగ్రెస్ చేస్తే మేము మంచిగా ఇస్తదని ఎవరు పట్టించుకునే దిక్కులేనటువంటి పరిస్థితి ఏర్పడింది 38000 కోట్లు 40000 కోట్లు కావాలి రుణమాఫీ చేయి ఇంకా అన్నాడు ఇప్పుడు ఏమంటున్నారు మేము 17000 కోట్లు మాఫీ చేశాం అంటున్నారు 17000 కోట్లలో డబుల్ ఇచ్చిన 10000 కోట్లు అని చెప్తున్నారు అంటే సగం మంది కూడా చేయలేదు సగం మంది కూడా చేయలేదు ఏదో చేశామని మమ అనిపించుకొని పత్రికల్లో మేము రుణమాఫీ చేసేస్తాం అని చెప్పనిక మాత్రమే ఏదో చెప్పుకోనిక మాత్రమే రుణమాఫీ అయ్యిందని చెప్పుకోనిక మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఏ ఊరి బయట మా రుణమాఫీ కాలేదు చాలా మంది రైతులు చెప్తున్నారు చాలా మంది రైతులు చెప్తున్నారు మాకు మాఫీ కాలేదు అని ఏ ఊరి బయట అక్కడ అమ్మలు అక్కలందరూ ఏం చెప్తున్నారు అమ్మా నెలకు 2500 ఇస్తారని మా మహిళలకు ఇంటింటికి ప్రతి కుటుంబంలో మహిళలకు 2500 నెలకి ఇస్తామన్నారు మరి ఇప్పుడు వస్తలే వస్తారు వచ్చినాయి ఎవరకన్నా 2500 ప్రతి కుటుంబంలో ఉన్న మహిళకి ఇస్తా ఒక్కరికిలే 2000 పెన్షన్ 4000 చేస్తారని చేసిన ఎవరకన్నా ఏమొనివైనా మాకు పెన్షన్ దాలే మా మొగుడు చచ్చిపోయి 4 ఏళ్ళే నా మొగుడు చచ్చిపోయి 5 ఏళ్ళే నా మొగుడు చచ్చిపోయి 10 ఏళ్ళే నా పెన్షన్ అనేది అడుగుతారు ఆడవాళ్ళు వచ్చి भरोसा సంవత్సరానికి ఎకరాకు 15000 రూపాయలు ఇస్తామన్నారు రైతు భరోసా మరి ఇప్పటిదాకా ఎవరికైనా వచ్చిందా రైతు భరోసా ఏ రైతులకన్నా ఏవులనన్న రైతు భరోసా వచ్చిందా వరకాలం అయిపోయి వరకాలం పంటలని అయిపోయిక తగలబడి రైతు భరోసా లేదు రైతు కౌలు రైతులకు కూడా 15000 ఇస్తాడు ఎకరాకి అది లేదు రైతు కూలీలకు 12000 ఇస్తాడు అది లేదు मल्ल गोल्ल कुर्मकु रूम लक्ष रूपये डैरक्ट अकौंट गोल्लू अदी ले पिछले उद्योग चूस्ो वाल उद्योग ने नागल रूपये निरुद्योग वृत्ति अदी ले चूस ये पथकम चूस अन्नी अबद्धा मोसम तपते ये पथका प्रजा अव निरुद्योग वृत्ति लक्षा याबाई वेल कोई मूसी नदी प्रक्षा तन पकड़ उलेश्वर केसीआर कालेश्वर पेर मैं लक्ष्य निर्णय इप्ड वील मूसी नदी पेर मैं लक्ष्य निधि तैयार अंत तप पेद पेद आलोचि आये मैं लक्षा याबल को अच्छा अच्छा मूसी नदी प्रक्षा पैसा तिनी ఎవరు అడుగుతారమ్మా 150000 కోట్ల 1500 కోట్ల అని అంటే 150000 కోట్ల తన ముది ప్రక్షాళన చేస్తారంట
పేద ప్రజల గురించి ఈరోజు ఆలోచించకటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని ఏదైతే కేసీఆర్ ని ఓడగొట్టారని ఆయన మీద వ్యతిరేకతతో ఓటేసి గెలిపించిందో ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఎన్నో ఒకసారి రేవంత్ రెడ్డి పోతున్నాడు పోయినప్పుడల్లా పంచులు కట్టి చూస్తున్నాడు ఎలక్షన్ల కోసం ఢిల్లీకి పైసలు తీసుకపోయింకనే ఈయన ముఖ్యమంత్రి అయినటువంటి కర్ణాటక వాళ్ళు పైసలు ఏమిస్తలేరంట ఇక మొత్తం ఏం నుంచే తీసుకపోయి ఇప్పుడు ఢిల్లీలో అయిపోయి హర్యానా ఎలక్షన్లకు ఇచ్చొచ్చి కాశ్మీర్ ఎలక్షన్లకు ఇచ్చొచ్చి ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్లకు పోవాలి పైసలు అదే జార్ఖండ్ ఎలక్షన్లకు పోవాలి పైసలు హర్యానాలో అయిపోయా మేము గెలుస్తున్నాం 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 అండి ఇక హర్యానా మేమే అయిపోయింది బీజేపీ పని అయిపోయింది బీజేపీ పని అయిపోయిందండి హర్యానాలో వరుసగా మూడవసారి భారతీయ జనతా పార్టీ గెలిపించిన అయిపోయింది మోదీ పని అయిపోయింది మొత్తం మేమే మాదే దేశం అంతా వచ్చేస్తున్నాం మేమంది మరి వారు ఒక్కొక్క రాష్ట్రాన్ని ఎంత చేతకెళ్ళి పోగొట్టుకుంటున్నారో మొన్ననే చూసినాం మనం అంతా కూడా అమ్మలారా అక్కలారా యువకులారా ముఖ్యంగా ధనవాడ గ్రామం మండల హెడ్ క్వార్టర్ ఈ యొక్క మండల హెడ్ క్వార్టర్ కాకుండా మండలమంతా కూడా ఈ మండలంలో అనేకమైనటువంటి రోడ్ల విషయాలకు వస్తే దారుణమైనటువంటి రోడ్ల పరిస్థితుంది ప్రతి ఒక్కరు వచ్చి రోడ్ల దరఖాస్తులు తీసుకొచ్చి ఇస్తున్నారు మా ఊరికి రోడ్డు లేదు మా ఊరికి రోడ్డు లేదు మాకు రోడ్డు కావాలి మాకు రోడ్డు కావాలి మాకు రోడ్డు ఇవ్వమని మొన్న చెరువు నిడితే ఇక చూసినాం దాని పరిస్థితి ఎట్లా ఉందో కింద ఆయన మొత్తం నేను మొన్న పోయిన వానలు వచ్చి ఆ చెరువులో మొత్తం చెరువు నిండి పొల్లినాక పోతే ఆ దాని మొత్తం దాంట్లో ఉన్నాం ఇక మురికి మురం ఎన్నేళ్లలో మొత్తం దాంట్లోనే మురికపోయింది దాంట్లోనే ఉంది మొత్తం అడికెళ్ళి పోదామంటే అసలు ముక్కు మూసుకొని పోయేటటువంటి పరిస్థితున్నారు మరి ఏం చేస్తున్నారో తెలియలేదు అధికార పార్టీ నాయకులు మరి ఏం చేస్తున్నారో తెలియలేదు ఊరంతా తిరిగి తిరిగి అరణమ్మ కోట అయ్యద్దు అని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు మరి వాళ్ళకి కనబడలేదా బ్రిడ్జ్ కళ్ళకు ఆ మురికి కనబడలేదా మరి ఏమైంది యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జ్ చేపించాల్సినటువంటి అవసరం ఉంది కలెక్టర్ గారు చెప్పిన ఎంబడే బ్రిడ్జ్ పూల్ని బయచేయించాలి ఆ పూల్లో ఉన్నటువంటి చెత్త చెదరం అంతా కూడా శుభ్రంగా చేసి మా చిన్నప్పుడు పోతే నచ్చుకుంటూ దానికెళ్ళి నచ్చుకుంటూ పోతుంటుంది అవతలికెళ్ళి అసలు ఎప్పుడు కూడా ఇటువంటి ఇట్లా చెట్లు కోల్సి అంత తుమ్మ చెట్లు నిమ్మ చెట్లు దాని కుడబుద్ధి కానట్లు ఈ రోజు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి ఇంత అడ్వాన్స్ పరిస్థితులు వచ్చి కూడా దాని పరిస్థితి ఘోరంగా ఉన్నటువంటి విధంగా అందరి ముందు ఉన్నాయేమో అన్న మా ఊరు పనిచేయాలని చెప్పి వెళ్ళే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళేమో ఊరు వాళ్ళు అని చెప్పి మీరు ఓటు వేస్తే ఇప్పటిదాకా చేయలేదు ఎమ్మెల్యే మన అన్నమ్మకు ఓటు వేసి వస్తానకు అన్నమ్మకి రాదు అన్నమ్మకి రాదు గట్ట నచ్చిన పట్ట పట్టుకుంది నేను ఇల్లు అన్నమ్మకు ఓటు వేయద్దని మరి ఈరోజు ధనవాడ అభివృద్ధి విషయంలో అరుణమ్మ ఎప్పుడు కూడా కట్టుబడి పనిచేస్తుంది ఈ ఊరికి కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి విషయంలో కూడా కట్టుబడి పనిచేస్తని చెప్పి సదరమ నేను తెలియజేస్తా ఉన్నా మరి గ్రామస్తులందరూ ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరాలని చెప్పి ప్రతి కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ సింపథైజర్ ప్రతి భారతీయ జనతా పార్టీ అభిమానించిన నాయకుడు నరేంద్ర మోదీని అభిమానించిన నాయకులు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో చూడాలని ఆశించినటువంటి కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ కుటుంబంలో సభ్యులుగా ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఈ దేశం యొక్క భవిష్యత్తు పిల్లల అభివృద్ధి కోసం ఈ దేశం యొక్క యువత అభివృద్ధి కోసం ఈ దేశం యొక్క మహిళల అభివృద్ధి కోసం ఈ దేశంలో ఉన్న రైతుల అభివృద్ధి కోసం ఏదైతే లక్ష్యంతో పనిచేస్తా ఉందో నరేంద్ర మోదీ గారికి పూర్తిగా మేము ఉన్నామంటూ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున చేపించి ముందు కదలాలని చెప్పి సదరవ నేను కోరుకుంటా ఉన్నా.